గుంటూరు జిల్లా తెనాలి కు చెందిన యువతి అనుమానాస్పద రీతిలో బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా గా పనిచేస్తున్న యువతికి కొల్లిపర మండలం వలభాపురానికి చెందిన రౌడీషీటర్ నవీన్తో కొంతకాలంగా పరిచయం ఉంది తన పుట్టినరోజు కావడంతో నవీన్ శనివారం సాయంత్రం యువతిని కారులో బయటకు తీసుకువెళ్లాడు తెనాలిలోని ఎరుకలపూడి రోడ్లో మరో వాహనం అడ్డు రావడంతో అకస్మాత్తుగా బ్రేక్ వేసినట్లు సమాచారం ఈ క్రమంలో కారులోని ముందు భాగం తగిలి యువతి తలకు గాయమైంది వాంతులవ్వడంతో పాటు తల తిరుగుతోందని చెప్పడంతో నవీన్ యువతిని తెనాలిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వెళ్లిపోయాడు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు యువతిని ఆమె తల్లిదండ్రులు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు అక్కడ సరైన వైద్య సేవలు అందుబాటులో లేవనే కారణంతో తిరిగి తెనాలి ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు సహన బ్రెయిండెడ్ అయినట్లు గుర్తించారు ధృవీకరణ కోసం గుంటూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారని సూచించారు వైద్యుల సూచన మేరకు సహనాను ఆమె తల్లిదండ్రులు జీజీహెచ్ అపస్మారక స్థితిలో ఉన్న సహానను పరీక్షించిన జీజీహెచ్ వైద్యులు బ్రెయిండెడ్ అయినట్లు నిర్ధారించారు రౌడీషీటర్ నవీన్ ను అదుపులోకి తీసుకున్న తెనాలి పోలీసులు విచారణ చేస్తున్నారు